ना अंटे लेदु अनि अर्थं चिंता प्लस ना अंटे चिंता लेकपोवडमे कनुक भगवत् चिंतनलो उन्नवारिकी चिंता लेदा विचारं एक्कडिदी अनि कवि चमत्कारं लौकिकमैन चिंतनलो मुनिगिन वारिकी चिंतन कष्टमे దేనికి విచారించను కాబట్టే నేను ఎప్పుడూ చిద్విలాసంగా ఉంటాను నా మార్గం అనుసరించండి అని స్వామి చెప్తారు చింతమాని ఆనందంగా ఉండండి అని స్వామి జీవితం ఇచ్చే సందేశంపై ప్రసారం అవుతున్న కార్యక్రమం విచారంపై విచారణ సమర్పణ శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు The birth is one grief. Bhoomi nunduta chinta. Life on earth is one grief. Samsaram oka chinta. The family life. Chavu chinta. The death. బాల్యమంతయు చింత చైల్డ్హుడ్ వార్ధక్యం ఒక చింత ఓల్డ్ ఏజ్ జీవించుట ఒక చింత లైఫ్ చెడుపు చింత ఫెయిల్యూర్ కర్మలన్నీ చింత ఆల్ యాక్షన్స్ కష్టము ఒక చింత డిఫికల్టీ సంతసం ఒక చింత హ్యాపీనెస్ వింత చింత మిస్టరీ నారాయణ నారాయణ ఈ ఏవిటో ఈ మానవుడు పుట్టుటయూ చింతనంట పెరుగుటయూ చింతయేనంట ఇక పోవుటయూ చింతయేనంట ఇన్ని చింతలు కలిగిన చింత చెట్టుపై కూర్చుని సంతోషంగా ఉండాలంటే ఎక్కడ సంతోషం ఇదంతా పులుపుతో కూడిన చెట్టు ఇలాంటి దానిలో జీవిస్తూ సంతోషం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది వీలే కాదు అయినా ఎందుకీ మానవులకు ఇంత విచారం వీరి జీవితంలో ఎందుకింత విషాదం ఈ విషాన్ని అమృతంగా మార్చగలిగేది ఆ విశ్వపాలుడు మాత్రమే ఆ చిన్మయ రూపుడు చిదానందుడు చిద్విలాసుడు చిత్తచోరుడు మాత్రమే ఈ చింతకు చికిత్స చేయగలడు నారాయణ నారాయణ ఆహా ఆహాహాహా ఆహాహాహాహాహా అష్టైశ్వర్య ప్రదాయితం సప్తవర్ణాల సమాహారం ఓ మధుసూదన గోవింద నీలమేఘశ్యామ ఏం నారద ఇన్నాళ్లకు నీ దర్శన భాగ్యం కలిగించావు ఊరుకోండి స్వామి బ్రహ్మాండ భాండాలను పుట్టించి పోషించి లయం చేసే మీ దర్శనం కోసం దేవగణాలు మొదలుకొని అజహరాదులు సైతం వేచి ఉంటారు మీరేమో నా దర్శనం మీకు భాగ్యమంటూ నన్ను పరిహసిస్తున్నారు నేను అంత హేళన అయిపోయినా స్వామి మీకు అయ్యో ఇప్పుడు నేనేమన్నా నారదా నువ్వు నేను కాదా నేను నువ్వు కాదా ఆహాహా అవునవును కాదు 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 అబ్బబ్బా ఇప్పుడు ఏం జరిగింది నారదా ఎందుకంత కోపం సరే కాని కోపం కాదు స్వామి శిరోభారం శిరోభారమా ఆ శిరస్సున ఏముందని భారంగా ఉండడానికి స్వామి అదే నారదా ఆ శిరస్సుపై ఏమీ లేదు కదా అంటున్నా అంతే అయినా అంత తలనొప్పి తెప్పించే కష్టం నీకేం వచ్చింది నారదా ఏమి చెప్పమంటారు స్వామి నారదా కలహప్రియుడవి నువ్వు అక్కడ ఇక్కడ తిరుగుతూ వాళ్ళకి వీళ్ళకి విచారం తెప్పించే నీకు విచారమా నేనంటే మీకెందుకంత వేళాకోళం అయినా స్వామి నాకేమీ విచారం కాదు విచారగోచరం విచారగోచరమా ఏమిటిది వినుటకు కొత్తగా ఉన్నది కొంచెం వివరింపుమన్నారదా మీకు తెలియనిదేముంది స్వామి ముల్లోకాలు చుట్టుముట్టి ముచ్చట్టు చెవిన వేసుకోవడమే నా వృత్తి ప్రవృత్తి అలాగే భూలోకవాసుల బాగోగులు కూడా తెలుసుకుందామని బయలుదేరాను కానీ అక్కడ మనుషుల చింత చూస్తే మాత్రం నాకు నిజంగానే విడ్డూరంగా ఉంది స్వామి మనిషి జీవితమంతా విచారంతోనే నిండిపోయినట్టుంది అయ్యో పాపం కదా నిన్నే కదిలించిన వారి విచారాలేంటి నారదా చెప్పటం దేనికి స్వామి మీరే చూడండి పిల్లలు నిన్నిచ్చిన హోంవర్క్ అందరూ చేశారా? హా, చేసేసాం సార్. మరేమో ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ హోంవర్కే చేశాను సార్. మీరిచ్చిన 5 ప్రాబ్లమ్సే కాకుండా ఆ ఎక్సర్సైజ్ మొత్తం చేశాను సార్. ఇదిగో చూడండి. గుడ్ రోహన్. రాహుల్, మరి నువ్వు? సార్ అది చేయలేదా? ఇలా రా నువ్వు. మొన్నిచ్చిన రిపోర్ట్ కార్డు మీద మీ నాన్నగారు సైన్ చేయించమన్నాను, చేయించావా? అది మరేమో. ఏంటి రాహుల్ ఇది? ఇచ్చిన హోంవర్క్ చేయవు, ఎగ్జామ్ సరిగ్గా రాయవు. నీ మార్కులు నీ చదువు గురించి అసలు మీ నాన్నగారికి తెలుసా లేదా? ఇలా కాదు కానీ నువ్వు రేపు స్కూల్కి మీ నాన్నగారిని తీసుకునే రావాలి, లేదా ప్రిన్సిపల్ చేత నేనే కాల్ చేయిస్తాను. సరే సార్. సరే పిల్లలు, ఆ ఎక్సర్సైజ్లో మిగతా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకొని రండి. చా, అన్ని ప్రాబ్లమ్స్ నాకే. మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్, మార్క్స్తో ప్రాబ్లమ్స్, టీచర్తో ప్రాబ్లమ్స్, పేరెంట్స్తో కూడా ప్రాబ్లమ్సే. రే ప్రణవ్, మురళి, ఇన్ని రోజులు ఏమైపోయారు? ఎక్కడ మాయమయ్యారు? అవన్నీ తర్వాత చెప్తాం. ముందు ప్రణవ్ని పార్టీ అడగరా. ఓ, మొన్న రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయా? కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ గోకుల్. అయితే ఎక్కడ జాయిన్ అవుతున్నావు? ఫీజ్కి అంత అరేంజ్ అయిందా? వీడికేంట్రా, చదువుల తల్లి ముద్దు బిడ్డ. వీడికి వచ్చిన ర్యాంక్కి మంచి కాలేజ్తో పాటు స్కాలర్షిప్ కూడా వచ్చింది. వావ్, నువ్వు గ్రేట్ రా ప్రణవ్. వీడింకా సెటిల్ అయిపోయినట్లే. మరి నీ సంగతి ఏంట్రా మురళి? వీళ్ళ నానుండగా వీడికేంటి, మనలా కష్టపడక్కర్లేదు. ఎక్కడో దగ్గర పేమెంట్ సీట్ గ్యారెంటీ. అంతేగా అంతేగా. ఆపండ్రా మీరు మరీను. అన్నట్టు ఒరే ప్రణవ్, మాటల్లో పడి మర్చిపోయాం, నీ సర్టిఫికెట్స్ మీద గెస్టెడ్ ఆఫీసర్ సంతకానికి వెళ్ళాలి కదరా, పదా. అవునరా, లేట్ అయిపోతుంది. సరేరా గోకుల్, మళ్ళీ కలుద్దాం. ఓకేరా, బాయ్. ఆల్ ది బెస్ట్. మరి అందరూ సెటిల్ అయిపోతున్నారు, నేనే ఇలా మిగిలిపోయాను. ఛీ, ప్రణవ్ గాడిలా కష్టపడి చదువుకోనూ లేదు, మురళిగాడిలా చదువు కొనే స్తోమత లేదు. తీగ తెగిన గాలిపటంలా ఎటు వెళ్తున్నానో నాకే తెలియటం లేదు. ఎందుకీ జీవితం? స్వామి, ఏమిటయ్యా మీ ఆటలు? ముక్కుపచ్చలారిని ఆ పసిబాలుడి మనసు భయంతో నిండిపోయింది. జీవితం ఇంకా పూర్తిగా చూడని ఆ యువకుడికి ఎంతటి నిస్సహాయత. వారి బాధలు పాపండి స్వామి. జగన్నాటక సూత్రధారి మీరేగా, పాపం వీరితో ఎందుకిలా ఆడుకుంటున్నారు స్వామి? బాగుంది నారదా, అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు. వారు చేసుకున్న దానికి నన్ను బాధ్యుని చేయడం ఉచితమా కలహభోజన? అంతా మీరు చేసి వాళ్లపైకి నెట్టేస్తారేంటి స్వామి? చూడు నారదా, ఊరిలో పోస్ట్ మ్యాన్ ఇచ్చిన లేఖ చూసి ఒక కుటుంబం కన్నీరు కారుస్తుంది, మరొక ఇల్లు ఆనందం చూస్తుంది. అంత మాత్రానికి ఆ బాధకి ఆనందానికి పోస్ట్ మ్యాన్ కారణం అంటావా? నేను కూడా అంతే, కేవలం ఎవరి కర్మఫలాన్ని వారికి అందిస్తాను. సరే, ఇంతేనా? ఇంకా ఏమైనా విచారించడానికి ఉన్నాయా? ఉన్నాయి స్వామి. శ్రీ వరసిద్ధి వినాయక పాదోదకం పావనం శుభం. తీర్థం తీసుకొని ఆయన. ఎందుకంత విచారంగా ఉన్నావు? కాస్త నవ్వయ్యా బాబు. ఎలా నవ్వమంటారు పూజారి గారు? ఆ దేవుడు నవ్వటానికి నాకేమిచ్చాడు? వెధవ జీవితం, ఎప్పుడూ ఏదో ఒకటి. నీకే గుడిలో విగ్రహంలా పుష్టిగానే ఉన్నావు కదా. విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి. కొంతమంది ఏం పట్టుకున్న బంగారం అవుతుంది, నాకు మాత్రం ఎత్తడవుతుంది. నీకేమయ్యా, చక్కని ఇల్లు, పిల్లలు, ఆశకైనా హద్దు ఉండాలి కదా. వదిలేస్తే దేవుడు హుండీలో కూడా వాటా అడిగేటట్టున్నావు. మీరుండగా అవకాశం మాకెందుకు వస్తుందిలేండి. తిరిగి తిరిగి నా మీదకే వచ్చావు. అదట్టుంచి అసలేమైందో చెప్పవయ్యా. మీకు తెలియందా చెప్పండి. ఎన్నో ఆశలతో ఒక వ్యాపారం పెట్టాను. అప్పుల వాళ్లతో తిప్పలు, వడ్డీలతో వెతలు తప్ప ధనలక్ష్మి మాత్రం దయచూపడం లేదు. దరిద్రమే ఎదురుస్తుంది. అయ్యో అవునయ్యా, మీకు భూమి గట్రా ఏదో ఉండాలే, అదేమైంది? ఆ ఉందిలే అండి, బోడి 1 ఎకరం. ఆ పక్కనే ఉన్న సుబ్బారావుకి అలాంటి 1 ఎకరంలోనే ఏడాదికి 2 లక్షల లాభం. నాకు పట్టుమని 50,000 కూడా ముట్టడం లేదు. కానీ పూజారి గారు, ఈ దసరాకి ఎలాగైనా కొంత అప్పు తెచ్చి మంచి వ్యాపారం పెడతాను చూడండి, ఆ సుబ్బారావుకి మించి సంపాదిస్తాను. మరింకే, శుభస్య శీఘ్రం, శుభం భవతు. ఇక వెళ్ళిరా నాయనా. గడిచిన గతం, తలచిన కొద్దీ చేదునిచ్చే జ్ఞాపకం, తరలిన జీవితం, గమ్యం తెలియక ఈదిన సాగరం. 7 పదుల జీవితంలో వెనుతిరిగి ఎటు చూసినా, ఎంత వెతికినా అంతా విచారమే. చేసిన తప్పులనే తెప్పగా, తెచ్చుకున్న తిప్పలనే తెడ్డుగా జీవిత సముద్రం అంతా ఈదేశాను. 30 ఏళ్ల వయసులో నా స్నేహితుడు తల్లికి ఒంట్లో బాగోలేదని అప్పడిగితే వాడిని నానా మాటలు అని తిట్టి పంపించాను. మొన్నటికి మొన్న నా ఆత్మబంధువు రాము ఆసుపత్రి పాలై ఒంటరితనంతో బాధపడుతూ నన్ను విడిచిపోవద్దురా అని ఎంత మొరపెట్టుకున్నా వినకుండా వాడిని ఆ పరిస్థితిలో విడిచి వెళ్ళిపోయాను. చివరికి వాడు నా పేరే తలుచుకుంటూ కన్నుమూయడం నేనింకా మర్చిపోలేను. ఇంత పాపం మూటగట్టుకున్నాను, ఎంత మూర్ఖుడిని. అందుకేనేమో నా పిల్లలు నన్ను ఒంటరివాడిని చేసి సరిగా చూసుకోవడం లేదు. నేనేం చెప్పినా వాళ్ళకి చిరాకొస్తుంది. చక్కగా మళ్ళీ పిల్లాడినైపోతే ఎంత బాగుంటుందో. ఎన్ని అనుకున్నా ఏం లాభం, కొన్ని మళ్ళీ జరగవులే, ఈ జన్మకింతే. ఛ! మా నాన్న జీవితమే బాగుంది, బాధ్యతలన్నీ తీరిపోయాయి, హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. నాకే ఈ బరువులు బాధ్యతలు, పిల్లలకా ఇవేమీ పట్టవు. నాకెప్పుడు మనశ్శాంతి వస్తుందో ఏమిటో. వీడి పనే బాగుంది, రోజు స్కూల్కి వెళ్ళడం, వచ్చి ఆడుకోవడం, భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడే వయసే కాదు. నేను వాడిలా ఉన్నా బాగున్ను, పోనీ మా నాన్నలా నాకు కూడా సంపాదించే వయసు వస్తే బాగున్ను. రెంటికి చెడ్డ రేవడిలా ఉంది నా జీవితం. చా, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే వస్తున్నాయి. ఇంత కష్టమైన హోంవర్క్ చేయాలా? మా అన్నయ్యలా నేను కూడా పెద్దవాడిని అయిపోతే ఎంత బాగుంటుందో. ఎంచక్క ఫోన్ వాడుతూ, ఫ్రెండ్స్తో తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చు. చూశారా స్వామి, పసిపిల్లాడి నుండి పండు ముసలిదాకా ఆబాల గోపాలానిది అంతా ఇదే కథ, ఇదే వ్యథ. ఎటు చూసినా, ఏ గాథ విన్నా ఇదే చింత, చింత, చింత. క్షమించండి. నారాయణ నారాయణ. నువ్వేం చేస్తావులే నారదా, ఈ స్థల ప్రభావం అటువంటిది. సరే, మరి దీనికి నేనేమి చేయవలనో అది కూడా నీవే సెలవి. స్వామి, అండపిండ బ్రహ్మాండాలను ఏలే పదము మీది, ముల్లోకాలకు ముక్తిని ప్రసాదించే స్వరూపం మీది, కలియుగంలో కరుణచూపగా అవతరించిన ప్రేమతత్వం మీది. అలాంటి మీకు నేను పరిష్కార మార్గం చూపడమా? ఈ అంతటి అజ్ఞానం. కాస్త మీరే చొరవ చూపి పరిష్కారం చూపించండి స్వామి. సరే, నీవంటి భక్తులు అది లోక కళ్యాణార్థం కోరిన కోరిక కాదనగలనా? విచారంపై విచారణ చేద్దాం. నారద ఏల విచారము, దారుణిలో జరుగునట్టి దారుణములకై చేరి విచారము పైనట్టి విచారణ చేయంగరము శాంతియోగల్గున్. ఈ పిల్లవాడు తనకన్నీ ఇబ్బందులుగానే తలచి భయపడి విచారిస్తున్నాడే తప్ప తన చేతిలో ఉన్న పరిష్కారాన్ని మాత్రం చూడటం లేదు. చదవలేకపోతే సార్నో ఇంట్లో వాళ్ళనో అడిగి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రయత్నమే చేయక మరి విచారమేలా? అంటే కేవలం భయం వల్లనే ఈ బాలుడికి బెంగన్నమాట. ఈ యువకుడు తండ్రి దగ్గర డబ్బు లేదనే నిస్సహాయతను, తాను చదువుకోవలసిన సమయంలో సరిగ్గా చదువుకోలేదనే నిర్లక్ష్యతను తలుచుకొని సతమతమవుతున్నాడే తప్ప ఇప్పుడున్న పరిస్థితిలో ఏమి చేయాలో ఆలోచించడం లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుండా విచారం దేనికి? కదిలే జలము కరిగే వయసు తిరిగి రావని ఈ కుర్రవాడు గ్రహించి తన శక్తిని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట. అంతే కదా స్వామి. నారాయణ నారాయణ. ఇక ఈ తండ్రి విషయానికి వస్తే, పక్కవాడు బాగుపడుతున్నాడని ఈర్ష్యతో ఇంకా సంపాదించాలని అత్యాశతో ఉన్నాడే తప్ప తనకున్న పొలాన్ని సాగు చేసుకొని అప్పులు తీర్చుకొని ఆనందంగా బతకకుండా ఈ విచారం అవసరమా? సంతృప్తనే తరగని సంపదని కలిగి ఉండాలని చక్కగా చెప్పారు స్వామి. ఇప్పుడు ఈ పెద్దాయన విచారాన్ని విచారిద్దాం. బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రహ్మని కోపినసక్తః. ఈ వయసులో స్మరించాల్సింది మునుపు చేసిన తప్పులో ఉప్పులో కాదు, కేవలం భగవంతుని స్మరణ మాత్రమే. నారాయణ నారాయణ. నారద, గడిచిన నిమిషం మరలా రాదు. వచ్చే నిమిషం మనది కాదని గుర్తించి వర్తమానాన్ని వినియోగించుకోవాలి. అక్షర సత్యాన్ని తెలిపారు స్వామి. మరి ఈ వర్తమానమును ఎలా సద్వినియోగపరుచుకోవాలో తమరే సెలవియండి ప్రభు. ఏముంది, చింతనే. ఏమిటి స్వామి మీరంటున్నది? అదే నారద, ఇతర చింతలు మాని భగవత్ చింతన చేయాలి. అనన్యాశ్చింతయంతో మాం యే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం యోగక్షేమం వహామ్యహం. చాలా మంది నాతో భోంచేస్తుంటారు, కానీ ఇప్పుడు ఒక నెల నుంచి కూడా అన్నం కూడా మానేసేసాను. సంకటి తినేటువంటి వాడిని, ఇప్పుడు సంకటి కూడా మానేసేసిన. తెల్లవారి కూడా ఒక రొట్టె, ఏమి పూజించడం లేదు. ఆనందంగా ఉన్నాను నాకు తెలుసు. మీరు అనుకోవచ్చును స్వామి బలహీనంగా ఉన్నాడు. మీ దృష్టి ఎట్లా? యద్భావం తద్భవతి, నో వీక్నెస్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. ఎంత దూరమైనా నేను నడుస్తాను తెలియదు, కానీ ఏమైనా అవసరం వస్తే బాగా పరిగెత్తుతాను. దీనికి మూల కారణము నా లావణ్యమే. నా లావణ్యమే ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది. చాలా మంది చూస్తుంటారు, స్వామి చాలా అందంగా ఉన్నాడే, నేను అందంగా ఉంటుకుంటే పేషెంట్ గా ఉంటానా? నాకు ఎట్టి విచారము లేదు. ఐఎమ్ ఆల్వేస్ బ్యూటీ. కనుక నేను ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విచారంకి పోను. కనుక మీరు కూడాను ఫాలో మీ. అందరు కూడా చెప్తుంటాను నేను, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. నా లైఫ్ ని మీరు మెసేజ్ గా తీసుకుని నడుచుకుంటారండి. మీరు కూడా ఎంతకాలమైనా కానీ దృఢ సంకల్పంగా ఉంటుండి మంచి పటుత్వాన్ని పొందుతారు.